గడువు తీరిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి గ్రామంలో శ్రీ వెంకటరమణ ఏజెన్సీ షాపులో సుమారు 6 లక్షల రూపాయల విలువగల 29 రకాల ఆహార పదార్థాలు అనధికార సిగరెట్లను పట్టుకొని సీజ్ చేసినట్లు విజిలెన్స్ సిఐ విల్సన్ వివరాలను వెల్లడించారు. దీంతో షాపు యజమాని సత్యనారాయణపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ అధికారులు లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ వారి సభ్యులు పాల్గొన్నారు. If you like this video, please like it, share it. And for more videos, please subscribe to our channel.